చెప్పండి శాస్త్రి గారు. అతిథి 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 శాస్త్రి గారు, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? నరాల్లో ఏమన్నా మూమెంట్ వచ్చిందా? ఇప్పుడు పర్లేదు డాక్టర్, ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే కాపురం చేసేస్తున్నారు? ఇంకా అంత ధైర్యం రాలేదు, గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకండి? పేర్లు అతిథి ఉంది కదా, నీ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి, వానర్ లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్, ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. డాక్టర్ శాస్త్రి గారు, నాకు వేరే పేషెంట్ వచ్చాడు, మనం రేపు కలుద్దాంలేండి. వెయిట్ చేస్తానండి, నాకు ఇంట్లో పనే లేదు. అది నాకు తెలుసు కదా. త్వరగా చెప్పండి డాక్టర్. మీ పేరు? శివరామ్ గౌడ్. నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపులు కలెక్షన్, కలం స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. అంత టెన్షన్ పడకండి బాబు, గుండె ముడి ఐఐసి బెంచ్ హైట్ 5'11", బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. అరే నా గ్రూప్ కూడా ఓ పాజిటివే, అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల బలహీనత ఉంటుంది శాస్త్రి గారు. ఏమిటండి, ఇద్దరు గ్రూపులు ఒకటైనప్పుడు డబ్బులు వేరే ఉంటాయా? ఆయన కూడా ఖచ్చితంగా అదే, మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు. ఆయన కూడా నాకు ఇచ్చినట్టు మంచి డోస్ ఇచ్చి ఆయన ఆయన చేతిలో గన్ ఉందా, అది మీ వైపే ఉంది. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్. ముందే అది లోపల పెట్టండి. మా 20 మంది డాక్టర్లు అరగంట కష్టపడి తేల్చింది ఏంటంటే, మీ బాడీలో ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. ఆ విషయం నాకు తెలుసురా, ఏం చేయాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చేయాలో చెప్పు. దాన్ని ఉంది వెరీ సింపుల్, యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగచ్చి త్వరగచ్చి త్వరగచ్చి. కంగారు పడకండి, గుండె మడి పట్టుకో ఆయన్ని. ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించి నన్ను పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. అటు చెప్పాడు డాక్టర్. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలని చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్. మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంట గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు, లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లేవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు రా? నాదే కదా. అతిథి శాస్త్రి గారు, అయ్యా మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దోల. నా బ్లడ్ గ్రూపే నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయారు, ఇప్పుడు వాసిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. ఒరే శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి. గంటలో బ్లడ్ తయారు. సార్ సార్ సార్, రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్. కాదనా ఇట్లా పోతానే దగ్గరనా? అంటే అటు వెళ్తే మైల్ వస్తుంది, తీపోవచ్చని రామ్నగర్ కాలనీ. అయ్యో ముక్కు నుంచి రక్తం. టెన్షన్ పడకండి, మొదట్లో ఓ రంధ్రం నుంచి మొదలవుద్ది, తర్వాత నవరంధ్రాల నుంచి వచ్చేస్తుంది. బ్యాండేజ్ ఎక్కడ? సార్ సార్, ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్ళి పెట్టరానే. మళ్ళీ వస్తారా? ఏదో టెక్నికల్ ప్లే చేయకండి, బ్లడ్ అంతా అవనివ్వండి. ఈ బాడీ లేదు కదా? అది బాడీ లేదు, మీరు ఒకటి మర్చిపోయారు. గుడ్ ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను. మామిడి పుట్టండి సుబ్బలక్ష్మి. తల ఊగిపోతుంది. పర్వాలేదు, ఆగిపోతుంది. ఎప్పుడు ప్రాణం పోయాక? డాక్టర్ నేను తాగలేదు, చచ్చిపోతున్నారు. తిండి లేక చచ్చిపోయా కన్నా తాగి చచ్చిపోవడం బెటర్ కదా. అంటే ఏమిటి, పోవడం ఖాయమా? మీ ఇద్దరికి పెద్ద గ్యాప్ ఉండదు. ఒక ఇంజెక్షన్కి 2 ప్రాణాలు పోవటం నా కెరీర్కే మంచి గుర్తింపు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఈసారి బాబు డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు, తీయండి. నెక్స్ట్ ఎక్కడికి రా? కంగారు పడకు బంగారం, స్ట్రైట్గా పోలీస్ అకాడమీకి వచ్చే. పోలీస్ అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే పోలీస్ ఫండ్ కింద ఒక 4 సంచులు ఇచ్చే. పోలీస్ అకాడమీ? పోలీస్ అకాడమీ సార్ సార్, ఆ వెనకాయ మా అత్తారిల్లు, నన్ను అక్కడ దింపేయండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. మీరు ఏమిటంటే మాట మాటి గనిపిస్తారు, అది అసలు నిజమదా? దీపావళి శాస్త్రి గారు మీరే కడగమన్నారు. ఇదిగో కొంచెం బ్లడ్ ఎక్కువ లాగవయ్యా. అవతులే
చచ్చి ఎక్కడ ఉందా కానీ మా చిట్టుమామ ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తం అనుకున్నాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం అని తెలుస్తుంది. పోతూ పోతూ ఎంతమంది జీవితాలకు వెలిగిస్తున్నారండి. డాక్టర్, నిన్ను లేపేస్తా. ఆ ఎడం చేయి కొంచెం లేపండి. అదే లేపలేకపోతున్నావు, నన్నేం లేపుతాయా బాబు? బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, వర్జన్, ఇందులో దేనికి ఫోన్ చేస్తాడో బాబు? హాయిగా ఏసీ రూమ్లో ఉండేవాడిని, నీ మూలంగా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందిరా బాబు. నీ అసిస్టెంట్లు కూడా నీ మీద ఎఫెక్షన్ లేదురా బాబు, నువ్వు ఎప్పుడు పోతావు అన్నట్టు చూస్తున్నారు. అతిథి శాస్త్రి గారు, కష్టపడేది చాలు, నోరు అది మూసుకుని వచ్చి చూస్తాగండి. హలో, ఎవరు? నా మిస్సెస్. ఆ చెప్ మీనాక్షి ఇంటికా? ఒక్క నిమిషం. మీకు బాబు ఇంజెక్షన్ చేసి ఎంతసేపు అయింది? సరిగ్గా 11 గంటలు అవుతుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను. అంటే గంటలో ఇంటికి వెళ్ళిపోతాండి. వీడు పోతే దరిద్రం వదిలిపోతుంది. మీరు పోతే మీ మిస్సెస్ కూడా అదే అనుకో. మీరు పోతే నర్సులు అనుకోలేవి. హలో, మళ్ళీ నీ పెళ్ళావా? కాదు, నీ మొగుడు. మాట్లాడు. వీడికి చేయలేదు. చెప్పు ఇంకా ఏం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.